పుట్టినరోజుని మర్చిపోలేని పుట్టినరోజుగా జగన్మోహన్ రెడ్డి సునీల్ కుమార్ ఇంకా అతని కింద ఉన్న పోలీసులు మర్చిపోలేని పుట్టినరోజుగా చేశారు మే 14 ఇదే రోజు లాస్ట్ ఇయర్ ఆ పుట్టినరోజుని చూసుకొని రెండు మూడు రోజుల ముందే మంచి కసరత్తు చేసి నేను అక్కడే ఉంటానో లేదో అని నిర్ధారణ చేసుకుని గోల్ఫ్ ఆడుకునే పేరుతో సునీల్ కుమార్ కూడా అక్కడ చక్కగా రక్యం నిర్వహించి నన్ను అత్యంత కిరాతకంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్న కనీస జ్ఞానం లేకుండా 124A అని ఒక ఇక్కుమాలిన ఎక్కడో బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని రాజద్రోహం కేసుని నా మీద మోపి ఒక పాతిక నుంచి 30 మంది పోలీసులు మఫ్టీలో వచ్చి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా పైగా మేము నోటీస్ ఇచ్చాం తీసుకోలేదు అందుకని ఓడ కట్టించామని చెప్పి కొట్టీల్లో అబద్ధాలు చెప్పి ఎలాగా మనం లిఫ్ట్ చేసి వెహికల్లో వేశారో కూడా అందరూ కూడా చూడటం జరిగింది. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే అది అక్కడికి తీసుకెళ్లే ముందే ఆ సిఐడి ఆఫీస్ కమ్ గెస్ట్ హౌస్లో గుంటూరులో కెమెరాస్ అన్ని ముందు రోజే ఆ చుట్టుపక్కల ఉన్న కెమెరాస్ ఆ లోపల ఉన్న కెమెరాస్ అన్ని కూడా రేపు ఎంక్వైరీ వస్తే రిపేర్ అని చెప్పుకుంటారు మరేం చెప్పుకుంటారు అవన్నీ కూడా తీసేసి రాత్రి 11:37, 11:40 ఆ ప్రాంతంలో అప్పటికే నాకు వచ్చిన నా వై కేటగిరీ సెక్యూరిటీ వాళ్ళని విజయపాల్ అనేవాడు వచ్చి బలవంతంగా బయటికి పంపించి దాని ముందే రెక్కేసుకున్నారు. ఎవరెవరు ఎక్కడ ఆగి మాట్లాడుకున్నారు సబ్సిక్వెంట్గా నాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అంటే మనంత గజానమోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చదరాలని అన్నాను ఇంకా అనవసరం అని చెప్పి వ్యక్తులు వ్యక్తులుగానే సంబోధించుకోవటం బెటర్. సో జగన్మోహన్ రెడ్డి పివి సునీల్ కుమార్ వీళ్ళందరూ కలిసి కుట్ర చేసిన తర్వాత నా సెక్యూరిటీని పక్కకు తప్పించి ఉండడానికి వీల్లేదని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక హెడ్ కానిస్టేబుల్ సమస్యలు పెట్టుకున్నాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు గుర్తులేదు గుర్తొస్తుంది. వాళ్ళు నాకు కాపలాగా ఉంటాం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి ఆ విజయపాల్ అనే ఒక శిశుపాలు అక్కడ నాకు చెప్పి ఆ తెలప సడన్ గా వీళ్ళు నిష్క్రమించిన ఒక 2 నిమిషాలకి ఒక 5 ఆగంతకులు అందులో సునీల్ కూడా ఉన్నాడు. 5 ఆగంతకులు వచ్చి మహాన్ పెద్ద ఖర్చు కూడా కరోనా సమయం ఏదైనా కరోనా వచ్చింది హార్ట్ ఆపరేషన్ అయింది పెద్ద గొడ్లు కట్టుకుని ముందుగా ఒక సచిన్ టెండూల్కర్ వాడి క్రికెట్ కిట్ ఆ టైప్లో నుంచి దాడి తీశారు. డైరెక్ట్గా పీకేసి లేపేస్తానికి వచ్చారా అని అనుకున్నా అది కాలు కట్టడానికి వాడారు అయితే ఇంకో తాడు తీసి మెరకేస్తారేమో అనుకున్నా బట్ ఒక చేతులు పట్టుకున్నాడు ఒకడేమో లాఠీ వెదురు లాఠీ ఇంకొకడు ఆ క్రికెట్ హ్యాండిల్కి నల్ల బెల్ట్ ఒక ఇటు మొక్కొకడు అటు పొట్టుకోకడు పెద్దోడు కెమెరా తీసు ఎందుకంటే అదొక ఉన్మాదికి చూపెడతాం ఆ ఉన్మాదికి హింసం చూస్తే అతిగా ఆనందిస్తాడని పేరు వాడెవడం మేము మాట్లాడతాం అనవసరం ఎవరు ఒకరికైనా ఎవరు వాళ్ళకి వదిలేస్తున్నా ఆ ఆనందించిన ఉన్మాది ఎవరు ఇంకా మొదలు పెట్టారు. హీరో కొడతాం అటు ఆడవాళ్ళకి కొడతాం నేను అమ్మ అబ్బా అని క్యాల్కులేట్ ఎందుకంటే
దట్ ఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఏరియా అని నాకు అప్పుడే తెలుసు. ఇక్కడికి వస్తే తల్లో రక్త ప్రసరణ భరించలేని సిచ్యువేషన్, ధైర్యం, మధ్యలో ఆలోచనలు ఏంట్రా అంటే ఎంతమందికి పుట్టినరోజు నాడే ఆఖరి రోజు అవుతుంది అని ఒక ఆలోచన. అదే నీ పుట్టినరోజే నీ ఆఖరి రోజు అయిందిరా అని చెప్పి ఆ షాక్లో కూడా నాలో నాకు ఆలోచనలు. ముందైతే ఒక 30-40 సెకండ్ల పాటు ఇది కళ నిజం, అసలు నేను ఎంపీనా కాదా, ఎంపీ అయినట్టు కూడా నాకు అసలు కళే వచ్చింది, ఏది నిజం, నేను ఎంపీ అన్నది నిజమా, ఇప్పుడు పడుతున్నది నిజమా, అది రెండు కళ అని ఒక అర్థకాని పరిస్థితిలో మెదడు కొద్ది క్షణాలు దుబారింది. తర్వాత అంతా నిజమని తెలిసింది. పుట్టిన తర్వాత ఒక 20-25 సార్లు పుట్టాక కట్లిప్పి మనోరాలు అంజావటాలని చెప్పి పచ్చిపూతులు వాడి నడిపించి ఆ రూమ్లోనే అటు ఇటు తను కొంచెం మాట్లాడొద్దండి బయటికి మాట్లాడు చెప్పి ఇచ్చిన తర్వాత మళ్ళీ పడుకోబెడితే అక్కడికి అయిపోయిందేమో ఇంకా ఆ ప్రయాసం అనుకున్నా మళ్ళీ కాలు కట్టేశారు. ముందు ఇలా పడుకోబెట్టి కొట్టినారు, బోర్లో పడుకోబెట్టారు, బోర్లో పడుకోబెట్టి మళ్ళీ ఒక 10 సార్లు కొట్టారు. ఇంకా నోటమిట ట్యాగ్లెట్ అని కూడా లేదు పరిస్థితి. మళ్ళీ మంచి పదజాలంతో మళ్ళీ కట్లెప్పి నుంచునే పరిస్థితి కూడా లేదు. అక్కడ కూర్చోబెట్టిన ఆ అబ్బాయి లేకుండా ఇంకే బాబు లేకుండా ఆయన కూర్చుంటే పదజాలంతో మళ్ళీ ఒక రౌండ్ వేసి మూడోసారి నా ఇంట్లో తస్కరించిన టెలిఫోన్ని ఒకరు వచ్చి నా గుండె మీద కూర్చున్నాడు హఠాత్తుగా. ఎందుకంటే నాకు హార్ట్ ఆపరేషన్ అయింది కాబట్టి అలాంటి సంఘటనలు జరిగితే రోజ లేచిపోతామని ఉద్దేశం కావచ్చు. ఆ పడిన ప్రెషర్కి ఆ మనసానికి అటు పక్కన్న రెండు కోళ్ళు 4 మంచం కోళ్ళు ఉంటాయి కదా, ఆ రెండు కోళ్ళు విరిగిపోయింది. సో నేను అప్పుడు ఇలా తల కిందకి కాలు పైకి వస్తే ఆ మంచి వీలుగా ఉన్నప్పుడు ఇక ఈ యాంగిల్లో మంచి బ్రహ్మాండమైన యాంగిల్ దొరికిన దానికి మళ్ళీ ఉతికారు. ఆ గుండెల మీద కూర్చున్నప్పుడు రే ముఖ్యమంత్రి పేరు రద్దు చేయాలని నాకు కొడకాలి అని చెప్పారు అని ఈ సెల్ ఫోన్ ఆన్ చేయరా అని చెప్పి అడగటం నేను నొక్క ఆన్ చేశాను. ఆన్ చేసేటప్పటికి 12:45 అయింది. ఎందుకంటే నెక్స్ట్ డే నాకెవరో చెప్పారు పలానా టైంకి మీ సెల్ ఫోన్ ఆన్ అయింది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఉంటుంది కదా ఆన్లైన్ అని వాట్సాప్ అది చూసినట్టున్నారు. అప్పుడు అర్థమైంది నాకు ఓహో 11:40 నుంచి ఓసారి 12:05-12:30 ఈ పొట్టుడు ప్రహసనం జరిగిందని. ఆ తర్వాత ఇంకక్కడితోటి సెల్ ఫోన్ ఓపెన్ చేశాను కదా ఇంక వదిలేస్తారేమో అనుకున్నా. మళ్ళీ మొత్తానికి 4th రౌండ్ తర్వాత మళ్ళీ తిప్పకుండా నడిపించకుండా కంటిన్యూషన్ 5th రౌండ్ ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు నోట్లోంచి మాట్లాక మంచినీళ్ళు కావాలని చెప్పి సైగ చేయడం జరిగింది. మంచినీళ్ళు తాగితే సస్తావరా, వచ్చే పోయిన తర్వాత హాట్ వాటర్ తాగని ఒక సలహా ఇచ్చాడు. మరి ఆ సలహా ఎంతవరకు కరెక్ట్ నేను మళ్ళీ తర్వాత ఎంక్వైరీ చేయలేదు. బట్ హాట్ వాటర్ తాగకుండా సలహా ఇవ్వడం సలహా ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు తాగడాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆ సర్కిల్స్ కొట్టు ఆ హెడ్ కానిస్టేబుల్ వచ్చి చాలా అమాయకంగా అసలు సినిమాల్లో కూడా మనం ఇంత దరిద్ర సీన్లు చూడం. అసలు కళాకారుడు ముఖ్యమంత్రి ఒక అద్భుతమైన కళాకారుడు, సునీల్ కుమార్ ఒక అద్భుతమైన కళాకారుడు. ఈ తర్వాత వచ్చిన సరే పుట్టినోళ్ళు వాళ్ళు వాద్య కళాకారులు
చక్కగా వాయించి వెళ్ళిపోయారు. ఆ వాటికల్లా గారు వెళ్ళిపోయాక ఈ నట్లిద్దరు వచ్చారు, అఫ్ఘనిస్తాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్. అరే ఏమైంది అన్నారు. నేను పడిపోయాను మంత్రి మీద అలాగే ఉన్నా. ఏమైంది అంటే నేను మీకు వాళ్ళు మీరు వెళ్ళారు అని సగం సైడ్ అవ్వకపోను వాళ్ళు వచ్చి ఇచ్చారు. అది నువ్వు వచ్చావని చెప్తే లేదు నేను ఎక్కడ ఉన్నాను ఎవరు రాలేదు అనే ఒక పరిచయబద్ధం. ఆ తర్వాత ఈ మంచం విరిగిపోయింది, ఇంకో మంచం తీసుకొచ్చారు. ఆ మంచం మీదకి వెళ్ళి ఓపికి లేదు సరే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళే దీని మించి నేల మీద జార్చి ఒక పక్క తెచ్చి కూర్చోబెట్టి అది ఆ మంచం వేసిన తర్వాత నన్ను లేపి ఆ మంచం మీద సెంటర్లో కూర్చోబెడితే నేను కూడా ఎప్పుడు పడుకున్నానో నాకు తెలియదు. మామూలుగా దెయ్యం పడితే సినిమాలో చూపెడతారు కదా మంచం మీద కూర్చుంటారు. అలాగే మళ్ళీ ఎవడు వస్తాడు ఈసారి ఎవడైనా వస్తే ఈలోపు హనుమాన్ దగ్గర చంపేయమంటాడేమో. ఆల్రెడీ ఒకసారి వదిలేశాం కాబట్టి ఈసారి వచ్చి చంపాలనుకుంటారా? ఎందుకంటే సంస్కృతి అది ఉన్మాది సంస్కృతిలో భాగం. అలా మళ్ళీ వస్తారనుకుని నేను లైట్ కూడా అన్ని లైట్ కూడా ఆపుద్దరా బాబు అని చెప్పి అలాగే ఉన్నా. ఎప్పుడు పడుకున్నానో నాకు తెలియదు. ఆ చెప్పు నిద్ర పట్టినట్టు ఉంది. పొద్దున్న నేర్చు వస్తే కాళ్ళు నల్లగా పూలీలాగా అయిపోయింది. అలా పూలీలా అయిపోయిన దాన్నే దిక్కుమాలిన లాయర్ గారు కొన్ని దిక్కుమాలిన ఛానల్స్ దీనికి సోయాసిస్ ఉందేమో అని ఒకసారి తర్వాత నా కాళ్ళు కూడా చూస్తే పింక్ కలర్లో ఉంటాయి. అది చాలా తక్కువ మంది సినిమా హీరోలు కూడా నా కాళ్ళు ఉన్నంత పింక్ కలర్ ఉంటాయేమో. అంత పింక్ కలర్లో ఉంటాయి నా కాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా జీవితంలో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తప్ప కాళ్ళు నేల మీద కట్టకుండా పెరిగిన వాడిని పెడిగ్రీ ఉన్నవాడిని నేను పలానా కులం అని చెప్పి గర్వంగా చెప్పుకునే కులం నాది నాది పలానా మొత్తం అని గర్వంగా చెప్పుకునే మొత్తం నాది నేనేం విశ్వాసం కోరుకు కాదు. సరే ఛానల్స్ నోటు కసినట్టు వాడారు. కొంతమంది అయితే గర్భిణులకి ఇలా కాళ్ళు వాస్తాయి. మరి ఈయన మగవాడు అయినా సరే మరి కాళ్ళు ఎందుకు వాసినాయి అని చెప్పి ఇలా రకరకాలుగా చర్చత్తుగా మాట్లాడారు. బహుశా ఇదంతా ఆ ఉన్మాదిని ప్లీజ్ చేయడానికి కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రతుకు తెలుగు లేదంటే వాళ్ళ కంపెనీలు నోటీస్ ఇస్తాడు ఉన్మాది. సో ఎందుకు అలా రకరకాలుగా పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళ. ఆ తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 60 పుట్టిన ఇది నా 60వ పుట్టినరోజు. కానీ అన్ని పుట్టినరోజుల్లో అన్ని పుట్టినరోజులు రొటీన్ ఏదో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. పెద్ద పెద్ద సినిమా హీరోలు వచ్చారు, హైకోర్టు జడ్జిలు వచ్చారు, సుప్రీం కోర్టు జడ్జిలు వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, ఎన్నెన్నో పుట్టినరోజులు ఘనంగా జరిగినాయి. కానీ మరి ఆ పుట్టినరోజే మరొకనాడు పుట్టినరోజుగా చేసినందుకు డెఫినెట్గా ఉన్మాదికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైనా బాకీ ఉంచుకోకూడదు, లావ్ అయిపోతారని కూడా ఏదో సినిమాలో చెప్పారు. డెఫినెట్గా చూస్తా. ఎర్లీ ఎలక్షన్కి వస్తే నెక్స్ట్ ఇయర్ చూద్దాం, రెగ్యులర్ ఎలక్షన్కి వస్తే 24లో చూద్దాం. మీ టీంకి మీ పుస్తక చతుస్థాయానికి చెప్తున్నా క్లియర్గా, హే బాకీ మటుకు ఉంచుకో. డెఫినెట్గా మంచిది కాదు. ఇప్పటికే లావైపోయింది నేను, ఇంకా లావైపోవడం మంచిది కాదు. చూద్దాం